చేజర్లలో దొరికిన 5వ శతాబ్ది చివరి కాలపు సంస్కృత శాసనం ప్రకారం ఆనంద మహర్షి గోత్రికుడైన కందరరాజు ధాన్యకటక యుద్ధంలో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఇతని రాజ్యం కృష్ణానది దక్షిణ తీరం నుంచి త్రికూట పర్వతము అంటే కోటప్ప కొండ వరకు విస్తరించి ఉంది. దీనికి రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లా నర్సారావుపేట వద్దనున్న చేజర్ల చేబ్రోలు కంతేరులలో ఒకటి కావచ్చని చరిత్రకారుల అంచనా. ఇక వీరి తరువాతి రాజులు దామోదరవర్మ హస్తివర్మలు. వీరు వైదిక మతాభిమానులైనా సరే బౌద్ధమును ఆదరించారు. బౌద్ధ మత క్షీణదశ అప్పటికి ప్రారంభం కాలేదు. వీరికి పల్లవులకు మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీ యువరాజు దండెత్తినప్పుడు కందరరాజు చేత ఓడిపోయాడు. కానీ తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు స్థానిక రాజులందరినీ ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీస్తు శకం 5వ శతాబ్ది చివరి వరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యం అంతరించింది. శాలంకాయన అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రికులకు ఇంచుమించు సమకాలికులు. వీరి కాలంలో వేంగి నగరం గొప్ప విజ్ఞాన కేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరథస్వామిని ఆరాధించారు. గుంటుపల్లిలోని ఆరామాలకు విరాళాలిచ్చారు. హస్తివర్మ క్రీస్తు శకం 320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్య పాలన ప్రారంభించి ఉండవచ్చుననేది అభిప్రాయం. అంతర్యుద్ధాల వల్ల ఉత్తరాన్న పిష్ణుపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచూ యుద్ధాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారతదేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రారంభమైంది. శాలంకాయనుల తరువాత వేంగిదేశమును విష్ణుకుండినులు క్రీస్తు శకం 375 నుంచి క్రీస్తు శకం 613 వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుకొని పడమట గుంటూరు వరకు, నైరుతిన గోలకొండ వరకు విస్తరించి ఉంది. వీరు సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేద విద్యను పోషించారు. విష్ణుకుండినులు మత సహనము కలవారు. ప్రజలలో ఇప్పటికీ ఆదరణ పొందుతున్న బౌద్ధ మతాన్ని వారు ఆదరించారు. గుహాలయాలను నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొఘల్ రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగి మలాముతో చేసిన ఇనుప నాణాలు వాడారు. భారతదేశంలో ఇలాంటి నాణాలు తొలుతగా ప్రవేశపెట్టిన వారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపురం. ప్రస్తుతం నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా ఇంద్రపాలగుట్ట కావచ్చని ఒక అభిప్రాయం. ఇక క్రీస్తు శకం 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగరాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమైంది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణ ప్రాంతం వాకాటకుల పాలనలోకి వెళ్ళింది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది.